రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఒక్క జిల్లా అభివృద్ధి పరిచే క్రమంలో 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలు చేశారని రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేందుకు ప్రతి ప్రాంతం ప్రతి మండలం ప్రతి ఊరు అభివృద్ధి చెందాలనే ప్రతిష్టాత్మక దృఢ సంకల్పంతో జిల్లాల ప్రతిపాదన తీసుకువచ్చారని అందుకు ప్రతి ఒక్కరు సహకరించి ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చర్చించుకునే అవకాశం ఉందని కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు। ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు। ఎమ్మెల్యే డమ్మీ ఎమ్మెల్యేని కావాలని క్రియేట్ చేస్తూ ఏదో ఒక విధంగా నాతో కలిసి పని చేస్తున్న మా నాయకుని ముఖ్యంగా సుకుమార్ రెడ్డిని నన్ను విడదీస్తేనే ఇక్కడ తెలుగుదేశంకి ఏదో కొంత మాత్రం లబ్ధి చేకూరుద్దనే ఒక దీంతో వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఇదని కూడా నేను తెలియజేస్తున్నాను। దానికి తోడు కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా బయట నుంచి మద్దతు ఇస్తున్న మాట అయితే వాస్తవం। అయినా కూడా మేము దేనికి కూడా భయపడం। ఈరోజు కావలి నియోజకవర్గంలో పెద్దగా తెలుసు ఎమ్మెల్యే అంటే ఏందో, అదేవిధంగా ఈరోజు షాడో ఎమ్మెల్యే అనే ఒక పేరు పెడుతున్నారు। షాడో ఎమ్మెల్యే అంటే ఏందబ్బా, మాకు కొంచెం చెప్పండి మీరు మీడియా వాళ్ళు। చేత కాకపోతే చేసేవాళ్ళు షాడో ఎమ్మెల్యే అన్నారు। వెనక నుంచి నడిపించే వాళ్ళని వెనక నుంచి ఏదైనా సజెషన్స్ ఇస్తా ఉండొచ్చు, ఏదైనా కొన్ని పనులు అన్నిటికీ ఎమ్మెల్యే పోలేవు కాబట్టి వాటిని దగ్గర ఉండి చూసుకునేవారు కావచ్చు। ఈరోజు గతంలోనే కొన్ని పచ్చ మీడియాలో వేసావు షాడో ఎమ్మెల్యే గురించి స్టోరీ వేసావు। ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించాలని చెప్పి తప్పు చేసినా ఎంత ఇది చేసినా నేను ఒకటే చెప్తున్నాను, మా లక్ష్యం ప్రజలకి మంచి చేయడమే తప్ప ఎక్కడ అవినీతికి తాగవం। అదేవిధంగా చెప్తున్నాం, సుకుమార్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు నేను చెప్తున్నాం, సుకుమార్ రెడ్డి కాదు మా నాయకుడు కూడా ఎవరైనా వేవుడు చేసేది మొన్న ఈనాడు వేసావు ఎన్నో వేగ వేవుడ్స్ ఉన్నాయి మొత్తం రాష్ట్రం అంతా అని సాక్షిగా ఖండనగాడు వచ్చింది, తెలుగుదేశం హయాంలో ఇన్ని వేగ రకాలు ఇన్ని వేగ వేవుడుకున్నాయి। ఇది వచ్చినాక అక్కడక్కడ వేసిన మాట వాస్తవం, వాటిని ఏ విధంగా రెగ్యులైజేషన్ చేసి వాటి మీద యాక్షన్ తీసుకోవాలని మా ప్రభుత్వం తరఫున కౌంటర్ గా ఇవ్వడం జరిగింది। ఈ రోజు నేను కూడా చెప్తున్నాను, కొంతమంది వేవుడు చేస్తే వేసి ఉన్న మాట వాస్తవమే ఉంటది, అంతేగాని ఎవరితో కబ్జా చేసో ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నా, ఎవడు కానీ కబ్జా చేసో ప్రభుత్వ భూమి ఆక్యుపై చేసో గుంటగా ఆక్యుపై చేసో ఎవరైనా ఉంటే మీ దృష్టికి వస్తే నా దృష్టికి తేండి, తప్పకుండా గుంట కాకపోయి చేస్తున్నా చెవు కాకపోయి చేస్తున్నా వాటికి బౌండరీస్ గవర్నమెంట్ చేత ఏపిచ్చే బాధ్యత మాది। ఈవెన్ మా నాయకుడు కావచ్చు సుకుమారుడు కావచ్చు ఎవరైనా సరే వదిలే ప్రశ్నే కాదు, ఓపెన్ ఛాలెంజ్ మీ మీడియాకి తెలిస్తే మా దృష్టికి తీసుకురండి। ఎందుకంటే గతంలో కూడా కాసే కంచి అనుకుంటా ఇన్ని ఎక్కగా దాన్ని ఆక్యుపై చేస్తున్నాను, ఎక్కడ చూపించమంటే చూపించడం లేదు, రమ్మంటే కావడం లేదు, కానీ ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను। ఆ గుంట ఎవడైనా ఆక్యుపై చేస్తుంటే నిర్దాక్షిణ్యంగా చేసి పెద్దపెట్టి దాన్ని డెమాలిషన్ చేసి పార్కును ఏదో గవర్నమెంట్ స్థాపన పెట్టించే బాధ్యత నాది, అంతేగాని మీరు ఒక గాథ కాసేసి షాడో ఎమ్మెల్యే ఎమ్మెల్యేది ఏం లేదు ఏందా ఎమ్మెల్యేది కానీ ఎక్కడ కావడం లేదా, ప్రతి ఒక్కటి మా దృష్టిలో వాళ్ళు సజెషన్స్ ఇస్తావు, ఇది జరుగుతుందని చెప్తారు, ఫైనలైజేషన్ మాదే। ఈరోజు అసత్య ప్రసారాలు ఈరోజు కొందరు వ్యక్తులు చేస్తున్న మాట వాస్తవం. అది ఆ విషయం మాకు ముందే తెలియడం కూడా జరిగింది. మేము కూడా గమనిస్తాను రోజు ఏమేమి కథనాలు వస్తున్నాయి, ఏమేమి చేస్తున్నారు, ఇవన్నీ కూడా మేము చూస్తున్నాం. కానీ మీ అడుగులకి మెరుగులకి ఇక్కడ ఎవ్వరు కూడా భయపడేది లేదు. ఈరోజు ఆ కథనాలు కొన్ని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు కావలిలో జగన్ మోహన్ రెడ్డి గారు మీద అభిమానాన్ని గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపును గాని ఎవ్వరూ ఏమి చేయలేని పరిస్థితి. ఈరోజు కావాలని పనిగట్టుకొని ఎమ్మెల్యే మీద వేణిపోని అభాండాలు నా మీద వేస్తూ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి షాడో ఎమ్మెల్యే సుకుమార్ రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సీధర్ రెడ్డికి షాడో ఎమ్మెల్యే గిరిధర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు, అదేవిధంగా వనీల్ కుమార్ యాదవ్ గారు మినిస్టర్ గారికి షాడో ఎమ్మెల్యే రూపకుమార్ యాదవ్, అదేవిధంగా నరేపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి షాడో ఎమ్మెల్యేసు ఒక ముగ్గురు పేరు, అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి షాడో ఎమ్మెల్యేలు ఒక ఇద్దరు పేరు. విధంగా పచ్చ మీడియా వేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రకి ఇంకా ముఖ్యమంత్రి మీద కూడా వేసే ప్రయత్నాలు ఉంటా ఉంటాయి. ప్రతి మనిషి అనగా ఒక విజయానికి ఒక ఉంటాను ఆయన. ఈరోజు ఎమ్మెల్యే అనే వ్యక్తి ప్రతి ఒక్కటి చూడలేని పరిస్థితి ఉండొచ్చు. కొన్ని కొన్ని పనులు మా కింద ఉన్న నాయకుడిని ఎందుకు పెట్టుకుంటాం మేము? మా రాఘవన్ ఉన్నాడు మండల అధ్యక్షుడు, మొన్నటి దాకా మండలంలో జరిగింది మాకు వచ్చి చెప్తా ఉంటాడు. పట్టణాధ్యక్షుడు శివకుమార్ రెడ్డి మాకు వచ్చి చెప్తా ఉంటాడు. అవన్నీ మేము తెలుసుకొని ఏది చేయాలా ఏది చేయకూడదు అనేది డెసిషన్ తీసుకునేది ఎమ్మెల్యే. నారాయణ చెప్పినట్టు పని చేయకపోతే అనుకుంటేవాడు షాడో ఎమ్మెల్యే అది కాదు కదా. ఫైనల్ డెసిషన్ మాది ఉంటుంది. దాన్ని పోయేసి నా కింద పనిచేసేవాడిని షాడో ఎమ్మెల్యే ఈ విధంగా ఎవ్వరు కూడా భయపడేది కాదు. ఈరోజు మాకు పబ్లిసిటీ ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారు ఎన్టీవీ వాళ్ళు. కాకపోతే ఇంకొక మతగా పొంది స్టార్టింగ్ లోనే TV5 ABN లేదా ఈనాడో వేస్తే అదేదో పచ్చ మీడియా అనుకుంటారని ఫస్ట్ ఎన్టీవీ వేస్తే బాగుంటుందని సురేష్ వాళ్ళకి ఆ టీవీ వాళ్ళకి ఏదో ప్యాకేజ్ ఇచ్చినట్టున్నారు తెలుగుదేశం వాళ్ళు. అట్లాగే దానికి సపోర్ట్గా కొంతమంది వేరే నాయకులు సపోర్ట్ చేశారు. ఆ ప్యాకేజీ కూడా పాపం వాళ్ళు చేసేసారు. ఈరోజు మేము చెప్తున్నాం, ఛాలెంజ్గా చెప్తున్నాం, మా పార్టీ నుంచి నాయకులంతా అసంతృప్తిగా ఉన్నారు ఈ షాడో ఎమ్మెల్యే వాళ్ళు అని చెప్తున్నారు. ఇక్కడ అంతా మా నాయకులే ఉన్నారు బా. ఈరోజు గత 10 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 సంవత్సరాలు అవుతుంది పెట్టి. ఇంతవరకు మా పార్టీలో ఎవరైనా సరే మా పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ కావచ్చు ఇంకొక పార్టీకి కావచ్చు పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ 10,000 ఎక్కేసుకుంటాం. ఈరోజు మేము చెప్తాం తెలుగుదేశం పార్టీ నుంచి ఇతర పార్టీ నుంచి కొన్ని 100 మంది కాదు 1,000 మంది మా పార్టీలో వచ్చేసేగా కానీ ఎందుకు వస్తున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి పథకాలు చూస్తున్నారు, కావలి మేము చేసే అభివృద్ధి పథకాలు చూస్తున్నారు. అవునబ్బా రైల్వే కాంట్రాక్ట్ నేను చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా మన కావలి బార్డర్ నుంచి కోవూరు బార్డర్ దాకా రైల్వే కాంట్రాక్ట్ సంబంధించిన మొత్తం బేదగవి ఇప్పుడు ఎక్కడ కాదు వాళ్ళు పర్మిషన్ పెట్టుకొని తోడుకుంటున్నారు ఏదైనా ఉంటే తక్కువ అది మొత్తం తోడింది అది 2019 కి ముందు మొత్తం ఆ వైవేగానికి మొత్తం తోడింది వేద రవి గ్యాంగ్ చాయండి గండి ఎంక్వైరీ ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను ఈ రోజు ఏదైనా గావు ఏదైనా తోగాంటే గావు ఎత్తారంటే వెదగ కోసం వెదగకి ఇచ్చే వేవట్టు కోసం జగనన్న కాయనీటి కోసం తీసుకెళ్తారు చేసుకుంటారు యూజ్ చేసుకుంటారు దాన్ని పట్టుకొని గావ మాఫియా శాండ్ మాఫియా ఎవరికి సంబంధం అండి సుకుమార్ రెడ్డికి సంబంధం అండి ఎత్తకగానుంటే నువ్వు తోతండి వాని అడగండి మాకేం సంబంధం ఒకటైతే చెప్తున్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోండి నువ్వు షాడో ఎమ్మెల్యే రాసుకుంటావో ఇంకేదైనా ఎమ్మెల్యే రాసుకుంటావో ఏమైనా చేసుకోండి ఎవరు డోంట్ కేర్ మమ్మల్ని ఎవ్వరు కూడా విడదీయగలరు ఈరోజు మా పార్టీ నాయకులంతా కూడా ఫుల్ సపోర్ట్ గా మేమంతా యూనిటీగా ఉన్నాం జరగబోతే మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా 40కి 40 మేము కొట్టబోతున్నాం 20 అన్నిలో కూడా కొట్టబోతున్న ఛాలెంజ్ రమ్మని చెప్పండి తెలుగుదేశం అయినా కావచ్చు ఇంకేదైనా పార్టీ అయినా కావచ్చు ఓపెన్ డిబేట్ ఇక్కడ మేము రెడీ ఎవడేమేమి అక్కమాగ చేసావు ఎక్కడెక్కడ నీవు చెట్టు బాగోతారు అన్ని కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఈరోజు ఎవడు భయపడేది కాదు దీని కింద ఎవడెవడు ఏం తీసుకున్నాడు ఎవడెవడు దీనికి సపోర్ట్ చేస్తున్నాడు ఎవడెవడు ఈ కథనాలు ఇంకా కూడా రాబోతున్నాయి ఎందుకంటే ప్యాకేజీ తీసుకున్నావు కదా పచ్చ మీడియా ఆ పచ్చ మీడియా ప్యాకేజీ అక్కడ తెలుగుదేశం అక్కడ తీసుకున్నారు అట్లాగే కొంతమంది నాయకులు దానికి సపోర్ట్ చేస్తున్నారు ఆ ప్యాకేజీ అయిపోయేదాకా వేయాలి కదా కథనాలు వేస్తా ఉంటాం వేయండి ఫ్రీ పబ్లిసిటీ కావాలి ఎమ్మెల్యేకి అదేవిధంగా షాడో ఎమ్మెల్యే మీరు అంటున్నారు కదా సుకుమార్ రెడ్డికి ఐ డోంట్ కేర్ అది చెప్పేదానికి ఈరోజు సింహం సింగిల్ గా వస్తుంది మిగతా పార్టీ గాని గుంపులు గుంపులుగా పందుగా వస్తారని అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు సింహం సింగిల్ గా వచ్చాడు ఆంధ్రప్రదేశ్ లో 151 సీట్లు గెలవడం జరిగింది అదేవిధంగా ఈరోజు కావలి నియోజకవర్గంలో కూడా అన్ని పార్టీలు ఒక సైడ్ ఉన్నాయి కానీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవించి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావలిలో పట్టం కట్టడం జరిగింది ఈరోజు ఆ ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని ఎక్కడ కూడా మేమైతే వమ్ము చేయం తప్పకుండా ప్రజల కోసమే పాటుపడతాం ఈరోజు అనేక ప్రాజెక్ట్స్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కావలి నియోజకవర్గంలో రాబోతా ఉన్నాయి జరుగుతూ ఉన్నాయి ఫిషింగ్ హార్బర్ జరుగుతూ ఉంది రామాయపట్నం పోర్ట్ వస్తూ ఉంది అదేవిధంగా మన కావలి ట్రంక్ రోడ్ జరుగుతూ ఉంది అదేవిధంగా సంబర్ స్టోరేజ్ ట్యాంక్ పైప్ లైన్ జరుగుతూ ఉంది అమృత పథకం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతూ ఉంది కావలి చెరువుకి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా రూపుదిద్దుకోబోతూ ఉంది సంగం కాడ బైపాస్ కెనాల్ రూపుదిద్దుకోబోతుంది ఈ విధంగా రైతాంగానికి కావచ్చు వ్యాపారస్తులకు కావచ్చు ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా ఇన్ని కార్యక్రమాలు చేసే అవకాశం ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు కల్పించిన మాట వాస్తవం కానీ ఈరోజు తెలుగుదేశం నాయకులు అదేవిధంగా కొందరు వారితో చేతులు కలిపి ఈరోజు కావలిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి మంచి పేరు వచ్చేది చూడగాక ఏదో ఒక విధంగా డిస్టర్బ్ చేయాలని కొన్ని ఛానల్స్తో ఒప్పందం కుదుర్చుకొని చెప్తున్నాం మీకు గుంట పొడుస్తున్నవాడా ఎలక్ట్రికల్ ఆఫీస్ కట్టుంది సబ్ స్టేషన్ కట్టుంది ఆ పక్క ఆ గుంటను పూడ్చే ఎవరికిస్తున్నాం పబ్లిక్ గా చెప్పా నేను ఎవరికిస్తున్నాం ఒకటి ఎస్సీ అంబేద్కర్ భవన్ ఒకటి ఇస్తున్నాం కొంత ఒకటి నాయకు గమనించి ఇస్తున్నాం మూడోది మన బిల్డింగ్ కార్మికుడికి ఒక ఆఫీస్ కి ఇస్తున్నాం అంతే కాకుండా కొంతమంది పేదవారు ఎవరైతే ఎస్సీస్ వారు ఉన్నారో వారికి కొన్ని సైట్స్ వస్తున్నాయి వాటికి ఇస్తున్నాం అదే విధంగా నాట్యం నేర్పిస్తున్నా ఆయనకి నువ్వే చూడు బిజినెస్ చేసుకుంటేవో నాట్యశాల డొనేషన్ ఇచ్చేపోయింది ఇవ్వండి మీరు చెప్పండి చౌదరి గారికి నాట్యశాల కట్టిస్తాడవరా బిజినెస్ చేయించుకునేది దానికి కాదు ఇచ్చేది మేమైతే నాట్యశాలకి ఇస్తున్నాం ఓపెన్గా చెప్తున్నాం మేము మీలాగా తెలుగుదేశం కాగా కబ్జా గిబ్జా మేము చేయం ఈరోజు తెలుగుదేశం చేసిన కబ్జాగా ఉన్నాయి కొన్ని కాగుతాం రండి మీరు చూపిస్తాం కావలో ఎక్కడెక్కడ కబ్జాకి అవకాశం ఉండదు గౌడీయానికి అవకాశం ఉండదు అట్లాంటి ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి చేయకపోతే అప్పుడు అడగండి నన్ను అందుకే ఈరోజు థ్యాంక్ యూ